హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తుంటాం చాలామంది పాల ప్యాకెట్ల కోసం ఇలా ఒక సంచిని కానీ కవర్ని కానీ ఒక థ్రెడ్ వేసి కొంచెం ఎత్తులో కడతారు. సో వచ్చి పాల ప్యాకెట్ వాళ్ళు పాలు దీంట్లో వేసేసి వెళ్ళిపోతుంటారు. మరి అలా కాకుండా మాకు ఇంటికి వచ్చి పోస్తున్నారు పాలు. మేము రోజు పాలవాడు వచ్చే టైంకి లేచి పాలు పోయించుకోవాలంటే నిద్ర వస్తుంది, చాలా కష్టంగా ఉంటుంది అనుకునే వాళ్ళకి ఒక చిన్న టిప్, ఇదే సంచిలో మీరు ఇలాంటి ఒక డబ్బా పెట్టండి, ఇలాంటి ఒక డబ్బా సంచిలో పెట్టేసేయండి. సో రోజు మీ పాలవాడికి ఏం చెప్తారంటే సంచిలో ఇలాంటి డబ్బా ఒకటి ఉంటుంది, అది తీసి మీరు డబ్బాను గమనించండి. ఇది ఎలాంటి మూత అంటే ఇలా ఓపెన్ చేసేది, అంటే మనం బాటిల్కి తిప్పే మూత లాంటిది. మనం వాటర్ బాటిల్స్కి ఎలా అయితే మూత తిప్పుతామో అలాంటి మూత అండి ఇది. సో ఒక మంచి కంపెనీ డబ్బా, మామూలుగా మనం ఇంట్లో ఉప్పులు పప్పులు పోసుకునే డబ్బా. సో ఇలా ఉంటుందండి మూత, గమనించండి తిప్పేది. సో పాలవాడు వచ్చి పాలు ఇందులో పోసేసి మూత పెట్టేసి మళ్ళీ ఈ డబ్బాని ఇదే సంచిలో పెట్టేయమని చెప్పండి. అప్పుడు హ్యాపీగా మీకు ఎప్పుడు నిద్ర మెలకు వస్తే అప్పుడు ఆ డబ్బాని తీసుకొని మీరు పాలు అనేవి కాసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువసేపు నిద్రపోతే మాత్రం పాలు విరిగిపోతాయండి. లేదు అలాంటి డబ్బా పెట్టము అనుకుంటే ఇలా బాటిల్ను కువెనా కూడా పెట్టుకోవచ్చు. కువెనా ఫన్నెల్ అంటారు తెలుసు కదండి. సో ఇలాంటి బాటిల్ను కువెనా మీరు అదే సంచిలో వేసేసారనుకోండి, పాలవాడు వచ్చి ప్రతిరోజు ఈ బాటిల్ మూత ఓపెన్ చేసి ఇలా ఫన్నెల్ అనేది పెట్టేసి కువెన్ని పెట్టేసి పాలు పోసేసి మళ్ళీ మూత పెట్టేసి అదే సంచిలో వేసేస్తాడు. సో ఇది కూడా మళ్ళీ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు లేచి పాలు కాసుకోవచ్చు.